ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని ప్రజలందరూ పాటించాలని ఎమ్మెల్యే అజ్మీర రేఖా శర్మే అన్నారు. ద్విచక్ర వాహనంపై ఖానాపూర్ మున్సిపాలిటీలోని కూరగాయల విక్రయిస్తున్న ప్రాంతాల్లో పర్యటించారు. ఆపత్కాల వేళ నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించారు. అత్యవసరమైతే మాస్క్ ధరించి పోలీసులకు సమాచారం అందిస్తే వారు ప్రజల సమస్యల్ని తీరుస్తారని చెప్పారు. అనంతరం గుంపులు గుంపులుగా కనిపించే వారిని ఇళ్లకు పంపించారు. నిబంధనలు పాటించాలని కోరారు. పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ను సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అమ్ముతున్నారు, మరి అలాగే 20 రూపాయలు అమ్ముతున్నారు. దయచేసి రేటు పెంచకూడదని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకుని తిరగాలి, ఎందుకంటే చాలా దూరం గ్యాప్ మెయింటైన్ చేయాలి. హాఫ్ మీటర్ అయినా మనం మెయింటైన్ చేయాలి. మరి 9 వరకే మీరు అమ్ముకొని మరి అందరూ ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి ఈ రోజు, ఎందుకంటే 9 వరకు మేము టైం ఇచ్చాము. దాని తర్వాత అన్నా జరిగే మరి మేము షాప్ క్లోజ్ చేయడానికి, అది కాకుండా ప్రాణాలని కాపాడడానికి ఈరోజు ప్రభుత్వం మరి చర్యలు తీసుకుంటుంది. మీకోసమని మీ ఆరోగ్యం బాగుంటే మరి దేశం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటాయి. కాబట్టి ఖచ్చితంగా తప్పుడు ప్రచారం కూడా చెయ్యొద్దు. మరి తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా కేసు ఉంది. మరి మీరందరూ 9 తర్వాత ఎవరు బయటికి రావద్దు. మీ టైమింగ్స్ వరకే మీరు వచ్చి మీకు ఏది కావాలన్నా మేము షాప్ ఓపెన్ చేపించి మరి కాయకూరల దగ్గర కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటున్నాం. వితౌట్ మాస్క్ బయటికి రావద్దని మిమ్మల్ని దయచేసి మేము కోరుకుంటున్నాం. మీ ఆరోగ్యం కోసం మీరు బాగుంటేనే మరి మేమంతా బాగుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందో మరి ఈరోజు పోలీస్ వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి మరి పోలీసే కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళు లెక్క చేయకుండా కూడా మరి లీడర్స్ కూడా కావచ్చు బయటకు వస్తున్నారంటే కేవలం మీకోసమే ఈరోజు రోడ్డు మీద మేము తిరగడం జరుగుతుంది. కాబట్టి మీరు బాగుండాలనే మేము కోరుకుంటున్నాము. ఈ ఉగాదికి మరి ఎలా అయితే ఈ కరోనా వచ్చిందో అలాగే తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి మరి ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాం.